హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే పిల్లలకి లంచ్ టైం అయిపోయింది, అంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైం అనమాట. అరౌండ్ 9:30, 9:40 ఇట్లా అవుతుంది. సో ఇప్పుడు పిల్లలకి మార్నింగే ఇవ్వట్లేదు నేను లంచ్ బాక్స్, జస్ట్ బ్రేక్ఫాస్ట్ అలా తినేసి వెళ్ళిపోతున్నారు. అండ్ మిడిల్లో మేము అరౌండ్ 10:30, 10:50 ఆ మధ్యలో వాళ్ళకి లంచ్ బాక్స్ డ్రాప్ చేస్తామన్నమాట. అండ్ ఇప్పుడు ఇద్దరికి ఒకే చోటు కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది, ఇద్దరికి లంచ్ బాక్స్ డ్రాప్ చేసేసి రావచ్చు. అండ్ ఆ పేరెంట్స్ని అలో చేయరన్నమాట లోపలికి, ఈ సెప్టెంబర్ మంత్లో అట్ ఎండింగ్లో అట్లా అలో చేస్తారు. ఇన్సైడ్ మనం వెళ్ళి ఫీడ్ చేసుకోవాలి అనుకుంటే మంత్లీ వీక్లీ వన్స్ అట్లా అప్పుడు అలో చేస్తారు. ఇప్పుడు స్టార్టింగ్ కదా, కొంచెం పిల్లలకి ఇంకా అలవాటు అవి అవ్వాలని చెప్పేసి ఇప్పుడైతే ఎవరిని అలో చేయట్లేదు లోపలికి. జస్ట్ మనం లంచ్ బాక్స్ డ్రాప్ చేసి రావచ్చు అనమాట. సో ఇప్పుడైతే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం నేను ఈరోజు అవకాడో ఉందన్నమాట, కాస్కోలో మనకి ఎక్కువనే వస్తాయి కదా, అవి బాగా పండే ఉన్నాయి, కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి. సో వాటిని వేసి పరాటాలాగా చేద్దాం అనుకుంటున్నాను. అలాగే బ్రోకలీ ఉంది, బ్రోకలీ కూడా కొంచెం స్టీమ్ చేసి ఈరోజు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దాం. ఇలా మంచిగా పండిన ఆవకాడోస్ తీసుకుంటే మనకి స్మాష్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు. దాంట్లో నేను కొంచెం సాల్ట్, కారము అండ్ ధనియాల పొడి వేసుకుంటున్నాను పిల్లల కోసం కాబట్టి, అన్నీ లైట్గా యాడ్ చేస్తున్నాను. ఇంకా దీనికి సపరేట్ కర్రీ లేకుండా డైరెక్ట్గా ఇది పరాటాలు చేసి ఇచ్చేయడమే. మనం అలా కాకుండా ఏదైనా కర్రీతో తినే పని అయితే జస్ట్ ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ స్టీమింగ్ కోసం వాటర్ పెట్టాను. సో ఇక్కడ బ్రోకలీ స్టీమింగ్కి పెట్టేశాను, ఆలోపు చపాతి కూడా చేసేద్దాం. అక్కడ పరాటో చేసేసాను, ఇంకా మనం కాల్ చేసుకుంటే అయిపోద్ది. అండ్ దీంట్లో ఇంకా మంచిగా మనం ఏంటి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం మసాలాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ మా పిల్లలు అవన్నీ తినరు కాబట్టి నేను అవన్నీ ఏమి వేయట్లేదు. సో మంచిగా ఇంకా దీనికి కర్రీ ఏం లేకుండా డైరెక్ట్గా ఇట్లానే ఇచ్చేస్తాను, కొంచెం బటర్ అది పూసేసి. మనం కావాలంటే ఏదైనా సపరేట్ కర్రీ చేసి చేసుకోవచ్చు ఇంట్లో అయితే, బట్ పిల్లలకు స్కూల్లో కర్రీ అన్ని తీసుకొని పోయి తినడం అంత వాళ్ళకి ఇంకా అలవాట్లేదు. సో అందుకని చెప్పి జస్ట్ ఓన్లీ వీటిపై బటర్ వేసేసి కట్ చేసి పీసెస్గా ఇచ్చేస్తాను. వీటికి పైన కొంచెం బటర్ పోద్దాం. అడిగారు కదా ఇదేం పేపర్ అని చెప్పి, ఇది వచ్చేసి పార్చ్మెంట్ బేకింగ్ పేపర్. ఏమన్నా మనం బేక్ చేసుకోవడానికి వాటికి యూజ్ చేయొచ్చు, అండ్ ఏమన్నా మనం ఫుడ్ అవి చపాతి లాంటివి ర్యాప్ చేసుకోవడానికి యూజ్ అవుతాయని చెప్పి నేను ఇంకా ఇవి తీసుకున్నాను. బ్రోకలీ కూడా రెడీ అయిపోయింది, స్టీమ్ అయిపోయింది. ఇంకా తీసేసి కొంచెం చల్లార్చిన తర్వాత బాక్స్లో పెట్టేద్దాం. అండ్ అలాగే స్నాక్కి కొంచెం యాపిల్ కూడా పెడుతున్నాను ఇద్దరికి. దీనిపైన కొంచెం పెప్పర్ వేస్తే సాల్ట్ అండ్ పెప్పర్. సో మంచిగా బటర్ పూసాను, జస్ట్ మనం అలా అట్లాంటినే వచ్చేస్తుంది అనమాట, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇట్లా పీసెస్కి కట్ చేసేసాను.
పిల్లల బాక్సెస్ వేస్తే రెడీ అయిపోయాయి లంచ్ బాక్సెస్. పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసేసాను, ఇంకా మొత్తం కౌంటర్స్ కూడా క్లీన్ చేసేసాను. చపాతి పిండి కలిపాను కదా, ఇక్కడంతా పిండి అంతా పడి ఉంటే అదంతా క్లీన్ చేసేసాను. ఇక్కడ కొంచెం బ్రోకలీ మిగిలింది, ఇది మా ఆయన తింటారు. నాకు బ్రోకలీ ఇష్టం ఉండదు పెద్దగా తిన్ను, ఎందుక నాకు ఆ స్మెల్ పడట్లేదు, సో అందుకని నేను తినట్లేదు అనమాట. ఈ బ్రోకలీ ఓన్లీ పిల్లల కోసం చేస్తాను అంతే. ఇక్కడ బాదం పప్పు అండ్ పీనట్స్ నైట్ నానబెట్టాను, పిల్లలకి ఇచ్చాను మార్నింగ్ ఇద్దరికి ఒక 4 అట్లా. అండ్ పీనట్స్ కూడా నానబెట్టా, ఇక్కడ నుంచి ఇంకా పీనట్స్ కూడా నానబెట్టుకొని తిందామని చెప్పేసి. ఇవి నాకు రీసెంట్గా వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్, జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుద్దామని చెప్పి. అంటే మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఎలాంటివి వచ్చిన ఒక ఐడియా వస్తుంది కదా, సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి జస్ట్ షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి హౌస్ వార్మింగ్ రిటర్న్ గిఫ్ట్. జూన్ ఆర్ జూలైలో అంటే ట్రిప్కి వెళ్ళాం కదా, అక్కడ నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట ఇది. ఈ బ్యాగ్స్ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. సో తన హౌస్ వార్మింగ్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. నేను హౌస్ వార్మింగ్కి వెళ్ళలేదు, ట్రిప్ కోసం వెళ్ళినప్పుడు తనని మీట్ అయ్యాను అనమాట. నాకు గుర్తుగా ఉంటుందని చెప్పి రిటర్న్ గిఫ్ట్గా ఇది ఇచ్చింది. తను ఇచ్చింది వచ్చేసి దీపాలు. క్యూట్గా ఉన్నాయి చిన్న ప్లేట్స్, బాగున్నాయి, నాకు ఇది బాగా నచ్చాయి. క్యూట్ మంచిగా పూజ అప్పుడు పెట్టుకోవచ్చు రెండు ఇవి. ఇది ఇంకొక ఫ్రెండ్ తన పాప ఫస్ట్ బర్త్డేకి అందరికీ రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చింది. సో నేను తన ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇది గుర్తుగా ఉంటుందని చెప్పి ఒకటి ఇచ్చింది రిటర్న్ గిఫ్ట్గా. ఇది వచ్చేసి గణేష దీపాలు. సో చాలా బాగుంది క్యూట్గా, ఇది ఒక ఆప్షన్ బ్రాస్ ఐటమ్. ఇది కూడా మంచిగా మనం ఏదన్నా ఫెస్టివల్స్కి లైక్ గణేష్ చతుర్థి కానీ లేదంటే వరలక్ష్మి వ్రతం ఇలా దేనికైనా మనం మంచిగా దీపాలు పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. బాగుంది. రీసెంట్గా ఒక ఫ్రెండ్ వాళ్ళది జరిగిందనమాట, హౌస్ వార్మింగ్ పార్టీ అంటే సత్యనారాయణ వ్రతం పూజ చేసుకున్నారు. ఇది కూడా చాలా బాగుంది, రాముడు లక్ష్మణ్ సీత హనుమాన్ ఉండేలాగా ఇలా ఒక ఫోటో ఫ్రేమ్. ఇలా మంచిగా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు దీన్ని. అండ్ ఇంకొక హౌస్ వార్మింగ్కి వచ్చిన రిటర్న్ గిఫ్ట్, ఇది వచ్చేసి టంబ్లర్, గ్లాస్ జార్ టంబ్లర్. సో ఇదొక ఆప్షన్ అనమాట రిటర్న్ గిఫ్ట్స్లో. మన అంటే ఇవైతే మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి మంచిగా, ఇండియా నుంచి కుదరలేదు ఆర్ మనకు కష్టం అనుకుంటే ఇక్కడే ఇలాంటివి తీసుకొని రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. దీనికి స్ట్రా అండ్ బ్రష్ వచ్చింది. ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది. ఈరోజు వెజిటేబుల్ మసాలా కూర చేస్తున్నా. శనగలు ఉన్నాయి, ఇవి వరలక్ష్మి వ్రతానికి తాంబూలంలో ఇచ్చారు కదా, సో అవి నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో ఈరోజు దాన్ని వాడుతున్నాను. కొంచెం చిన్నగా మొలకలు కూడా వస్తున్నాయి. ఒక ఫ్రెండ్ ఇలా ఈ బాక్స్లో వేసి ఇచ్చింది, తన తాంబూలంలో ఈ బాక్స్ పెట్టిందనమాట గిఫ్ట్గా. సో ఇప్పుడు అవి ఆ శనగలనే నేను ఇప్పుడు వాడతాను. ఈ ముందు రోజు మీరు ఈరోజు కర్రీ చేసుకోవాలంటే ముందు రోజు నానబెట్టుకుంటే మంచిగా మనకి కూరలు వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ నేను వేస్తున్నాను, బట్ ఇవన్నీ కూరలేను, కొన్ని గుగ్గులాగా లేదా అలాగే డైరెక్ట్గా వేసుకొని తినేసేయచ్చు. అట్లా కొన్ని నేను కూరలు వేస్తాను దానికోసం.
ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి ఒక 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచేస్తాను. అండ్ అలాగే ఐ గాట్ దిస్ బ్యూటిఫుల్ పౌడర్ ఇన్ కిచెన్ నైఫ్ సెట్ ఫ్రమ్ అమెజాన్. ఇది మొత్తం 3 పీస్ నైఫ్ సెట్. ఇందులో ఒక వారంటీ కార్డ్ అండ్ ఇన్స్ట్రక్షనల్ గైడ్ సెట్ ఇచ్చారు. ఇవి మొత్తం 3 పీస్. చాలా షార్ప్గా ఉన్నాయి బ్లేడ్స్. ఇది హై కార్బన్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన నైఫ్ సెట్. మొత్తం 3 పీస్ సెట్ ఇది. ఇది స్మాల్ నైఫ్. ఇది 3.5 ఇంచ్ నైఫ్. మంచిగా డైలీ పర్పస్కి బాగుంటుంది. ఇది వచ్చేసి 7 ఇంచ్ నైఫ్. మనకి షార్ప్ బ్లేడ్ స్టెయిన్లెస్ స్టీల్ వుడెన్ హ్యాండిల్ ఇచ్చారు. చాలా కంఫర్ట్గా ఉంటుంది కట్ చేయడానికి కూడా. ఇది వచ్చేసి 8 ఇంచ్ చెఫ్ నైఫ్. ఇలా మొత్తం 3 పీస్ సెట్ విత్ డిఫరెంట్ సైజెస్తో మనకి నైఫ్ సెట్ వచ్చింది. ఇప్పుడే వాష్ చేశాను. ఈ కూరకి మెయిన్గా వేసే వెజిటేబుల్స్ ఇది బీన్స్, ఆలు అండ్ క్యారెట్. ఈ 3 వేస్తాను. అండ్ ఆ గుగ్గులు ఇవే ఇంకేసేది. ఇవి 2 నాకు తెలిసి నాన్ వెజ్ కట్ చేసుకోవడానికి వెజిటేబుల్స్కి బాగుంటుంది. చిన్న చిన్నవి కట్ చేసుకోవడానికి ఇది డైలీ పర్పస్కి, టొమాటో ఆనియన్స్ ఇలాంటివి కట్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. మీకు కూడా ఎవరికైనా కావాలి ఇలాంటి నైఫ్స్ అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, క్యారెట్, ఆల్ అండ్ బీన్స్. సో మెయిన్గా ఇప్పుడు ఈ కూరకి ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఆ పేస్ట్ కావాల్సినవి ఇది కొబ్బరి, పచ్చి కొబ్బరి అండ్ టొమాటో. ఒక చిన్న టొమాటో తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు కొంచెం, నా దగ్గర లేదని చెప్పి ఓన్లీ కొత్తిమీర వేస్తున్నాను. అండ్ ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి అండ్ కొంచెం చిల్లీస్, ఒక 2 చిల్లీస్ తీసుకున్నాను. మళ్ళీ అలాగే కారం వేస్తాం కాబట్టి. అండ్ 2 ఇలాచీ, 2 లవంగ, చిన్న చెక్క, ఇవన్నీ దీంట్లో వేసేసి మనం పేస్ట్ చేసుకోవాలి. మనకు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా కొంచెం థిక్ పేస్ట్. ఫ్రై చేయడం చాలా ఫ్రై, ఈవెన్ మనం ఇవి ఉడకబెట్టుకోవచ్చు, ఉడకబెట్టైనా వేసి. నాకైతే ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేస్తే ముచ్చుకుంది, అందుకని ఇలా వేస్తాం. ఫ్యాన్లో ఆయిల్ వేసి అందులో కట్ చేసిన వెజిటేబుల్ వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసేసుకొని కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. అంటే మరీ కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎలాగూ కర్రీలో ఉడుకుతుంది కాబట్టి జస్ట్ షాలో ఫ్రై లాగా చేసుకోవాలి. సరే, ఆ తర్వాత అదే ఆయిల్లో కొంచెం పసుపు అండ్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా వేసుకొని, మంచిగా ఇది పచ్చిగా ఉంది కాబట్టి మంచిగా ఆయిల్లో మగ్గించుకోవాలి. బాగా మగ్గితేనే మనకి ఆ టేస్ట్ వస్తుంది, లేదంటే పచ్చిది కాబట్టి కొంచెం చేదు అనిపిస్తుంది. ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మనం కావాల్సిన అన్ని వాటర్ పోసుకోవాలి. ఇదంతా పచ్చిది కాబట్టి ఇది మనం ఆయిల్లో మంచిగా మగ్గించాలన్నమాట. ఆయిల్ పచ్చి వాసన పోయేంత వరకు నీట్గా కుక్ చేసుకోవాలి. ఇక్కడ స్పైసెస్ వాటర్ యాడ్ చేయకముందే మనం యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ పోసిన తర్వాత బై మిస్టేక్ మర్చిపోయి ఇంకా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఆ వాటర్ అంతా పోయి కొంచెం గ్రేవీ అనేది థిక్ అయ్యేలాగా మనం ఉడికించుకోవాలి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు. తర్వాత అందులో ఉడకబెట్టిన శనగలు, మనకి ఎన్ని కావాలంటే వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇవన్నీ వేసేసి మంచిగా కలపెట్టుకొని ఒకసారి మూత పెట్టుకుంటే మనకి మంచిగా గ్రేవీ అనేది బాగా థిక్ అవుతుంది, దగ్గరకు వస్తుంది అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనకి ఇంక ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా చాలనుకుంటే ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు, లేదు ఇంకా మీకు కొంచెం ఈ వాటర్ ఉండకూడదు, ఇంకా కొంచెం థిక్గా ఉండాలనుకుంటే కొంచెంసేపు ఉడికించుకోవచ్చు. మనకి ఎనివి ఇది చలారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది, వెజిటేబుల్ మసాలా కర్రీ. మంచిగా మనకి అన్నం లేక కానీ చపాతీ లేక చాలా బాగుంటుంది. ఏం చెప్పాను, 2 పెట్టండి, 2నా? బ్రోకలీ తినలేదు.
పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారు. ఇక్కడ ఎవరు రాగానే లంచ్ బాక్స్లు చెక్ చేస్తాం తిన్నారా లేదా అని చెప్పి. ఇది ఆద్యా లంచ్ బాక్సు, కొన్ని పీసెస్ వదిలింది, అలాగే కొంచెం బ్రోకలీ వదిలింది. ఏమనంటే టైం సరిపోలేదు అంటారు. ఇది ఆరుషిది, వీడు కూడా అలానే ఇంకా ఇంటికి వచ్చాక అది ఫినిష్ చేయమని చెప్పేశాను. పిల్లలు ఇంటికి వచ్చేసాక వాళ్ళకి పెట్టేసి ఇంకా మేము కూడా తినేసాము. జనరల్గా మేము ముందే తినేస్తాము పిల్లలు రాకముందే, కాకపోతే ఈరోజు లేట్ అయింది, బయటకు వెళ్ళి ఉన్నాం మధ్యలో, దానివల్ల లేట్ అయిపోయింది. ఆద్యా క్లిప్స్ ఇవి ఆరుషివి. ఆద్యా ఇబ్బంది కలర్ఫుల్గా ఉండేది. సో ఇప్పుడు ఇద్దరికి సాకర్ గేమ్ ఉంది, దానికోసమో ఇద్దో బ్యాగ్ సాక్స్లు. ఈరోజు ప్రాక్టీస్ నాట్ గేమ్, వీకెండ్ గేమ్. ఆద్యాని మేము సాకర్కి జాయిన్ చేసాము. ఇది ఈరోజు తనకి ఫస్ట్ డే అన్నమాట సాకరు. ప్రాక్టీస్ ఉంటుంది ఈరోజు ఒక పబ్లిక్ పార్క్లో వాళ్ళకి ప్రాక్టీస్. ఇదంతా వాళ్ళ టీము, వీళ్ళంతా ఆల్రెడీ తెలిసిన టీం అన్నమాట, ఎప్పటి నుంచో ఉన్న టీము. ఆద్య కొత్తగా జాయిన్ అయింది వీళ్ళ టీంలో. సో తినకి ఈరోజు ఫస్ట్ డే, వీక్లీ వన్స్ వన్ డే ప్రాక్టీస్ ఉంటుంది, వన్ డే వీకెండ్ వచ్చేసి గేమ్ ఉంటుంది, అపోనెంట్ టీంతో ప్లే చేయాలి. తర్వాత ఇంకా ఈవినింగ్ నైట్కి ఇంకా చపాతీ పిండి ఉండింది కదా, దాన్నే ఇంకా చపాతీ చేసేసి ఆ కర్రీ వేసేసుకొని తినేసాం. దట్స్ ఇట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.